చార్మి గారు, యాక్చువల్ గా మన ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరైతే తప్పుగా కామెంట్ చేసినా లేదంటే తప్పుగా ఏదైనా ఒక సీన్ గానీ లేదా మూవీలో సీన్స్ పెట్టినా కూడా వెంటనే వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి అనమాట. అదే విధంగానే మన రామ్ ఆర్జీవి గారికి కూడా నోటీస్ పంపించారు, అలాగే పోలీస్ వచ్చి మరి ఆయనకి కలిసి నోటీస్ ఇచ్చారు, చెప్పాలి మీరు అని చెప్పి డేట్ పెట్టారు. బట్ ఆర్జీవి గారు వెళ్ళలేదంట. సో ఏ కారణం చేత ఆయన వెళ్ళలేదు అంటే, బేసికల్లీ ఆయనకి ఒంగోలుకి రమ్మని చెప్పారు. అయితే అందులో పాయింట్ ఏంటంటే, ఆయన వ్యూహం సినిమా ఏదైతే ఉందో అందులో ఐ యాక్సెప్ట్, ఆయన ఫేవరబుల్ టు వైఎస్ఆర్ సిపి, నో ప్రాబ్లం, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. సో అదే క్రమంలో ఆయన వ్యూహం సినిమాలో చూపించే విధానం అంటే, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తున్నా, ఒక క్యారెక్టర్ ని నేను డిజైన్ చేస్తున్నా అంటే నాకు అందులో ప్లస్సెస్ అండ్ మైనస్ తెలవాలి. అట్లా నాకు ఆయన మీద కోపం ఉందిగా నేను ఓన్లీ నెగిటివ్ ఎక్కువ చూపించి పాజిటివ్ రెండే చూపిస్తా అంటే కుదరదు. రెండు కరెక్ట్ సరిసమానంగా చూపించాలి. ఆయన ఆ సినిమాలో వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని హైప్ చేసినట్టు క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే వ్యూహం అనేది ఆయనకు సంబంధించిన పర్సనల్ సినిమా కాబట్టి, అందులో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డౌన్ చేసినట్టుగా మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో అందులో యాక్ట్ చేసిన విధానం కూడా కొంచెం వెక్కిరించినట్టు, ఆయన కొంచెం కామెడీ విధంగా చూడండి. సో అదానికి సంబంధించి ఒక వ్యక్తి, టీడీపీకి సంబంధించి పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తి కేసు కూడా పెట్టడం జరిగింది. ఆయన పైన అప్రాక్సిమేట్ గా 100 కేసులు పైననే ఉండుంటాయి ఆ ఒక సినిమాకి సంబంధించి ఆ సీన్స్ కోసం. అయితే ఒంగోలు పోలీసులు ఏం చేశారంటే, ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఇవ్వడం జరిగిన నోటీసులు ఇచ్చి 19వ తారీఖు మీరు అక్కడికి వచ్చి మాకు దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి, మాకు మీరు కస్టడీలో ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళ ఎవరైతే లాయర్ ఉంటారు కదా, ఆయన 1 వీక్ టైం అడిగారు, ఈయన ఒక 4 డేస్ టైం ఇవ్వమని అడిగారు. అంటే వాట్సాప్ మెసేజ్లు అదే, ఆయన ఏం ఖాళీ కూర్చోలేరు కదా, పోలీసులు మీ వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటారు, చూసుకోలేరు కదా, వెళ్ళి కలవడం వేరు, లేదంటే ఫోన్ చేసి మాట్లాడడం వేరు. ఏదో నా ఫ్రెండ్, నా దోస్త్, నేను రానరా, 4 రోజుల తర్వాత వస్తా, అది కాదు కదా, పోలీసులు కదా. ఆబ్వియస్లీ మనం ఒక మనమంటూ ఒక పద్ధతిని మెయింటైన్ చేయాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది దానికంటూ. పోలీసుల దగ్గర ఎట్లా ఉండాలి, ఒక వ్యక్తి దగ్గర ఎట్లా ఉండదు, ఫ్రెండ్ దగ్గర ఎట్లా, ఫ్రెండ్ దగ్గర ప్రోటోకాల్ రాజకీయం పరంగా చూసుకుంటే ఉంటాయి. సో అదే క్రమంలో ఆయన నిన్న వెళ్ళాలి 19th రోజు, కానీ వెళ్ళకపోయేసరికి అంటే ప్రెసెంట్ ఆయన మెసేజ్ పెట్టారని, ఆయన సారీ చెప్పారని కూడా వినిపిస్తోంది. ఆయన మేబీ కాల్లో మాట్లాడారు ఏంటనే తెలియదు, కానీ ఆయన 4 డేస్ అడిగితే ఆయన లాయర్ మాత్రం 1 వీక్ పర్మిషన్ అడిగారట. అయితే ఇంకా పోలీసులు ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నోటీసులు ఇచ్చారు, ఆయన పైన ఛార్జీ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, అట్లా రాజకీయంగా అంత తక్కువ చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన పైన యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. బట్ ఆయన దానికి ఎలాంటి, ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి తీయడం కరెక్టే అండి, మరి ఆయన దానికి ఎలాంటి సంజాయిషి ఇచ్చుకుంటారు అంటే, మీరు సినిమా పరంగా చూపించారు కానీ మరీ డిగ్రేడ్ చేసి చూపించాల్సిన అవసరం అయితే అవసరం లేదు. సో అది కొంచెం, ఇప్పుడు ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా. సో దాని కొంచెం దృష్టిలో, ఇంకోటి ఆర్జీవీ ఫ్యాన్స్ కి ఏంటంటే ప్రెసెంట్ కొంచెం కోపంగా ఉన్నారు, అదేంటి డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేస్తారా అంటే, అరెస్ట్ చెయ్యలే ఇంకా, ఇప్పుడు ఒక్కటి మీరు ప్రోటోకాల్ కరెక్ట్ ఫాలో అవ్వకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆయనకి బిజీ గుండు రాలేకపోయారని చెప్పారు అంతే, దాన్ని చాలా మంది చాలా నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు. ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో అయితే పోలీసులు ఉన్నారు, బికాస్ ఆయన సహకరించట్లేదు కాబట్టి. విచారణకి సహకరించకపోతే ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్స్ తీసుకుంటారు. సో అది జైలు వరకు అయితే వెళ్ళదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే సినిమాల పరంగా అట్లా తీయొచ్చు. కానీ ఆయన క్షమాపణ చెప్పి క్షమించమని అడిగితే, మీరేమనుకుంటున్నారు, ఆయన వెళ్తారు అనుకుంటున్నారా, లేదంటే దీన్ని క్లోజ్ చేయడానికి సారీ చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుంది? అంటే బేసికల్లీ ఆయన ప్రజెంట్ ఒకటి సారీ మూవీ అని ఒకటి ఉంది, ఇంకొక మూవీ ప్రజెంట్ ఆయన తీస్తున్నాడు, దానికి సంబంధించి ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఒక 2-3 సినిమాలు ఆయన చేస్తున్నాడు, ఆయన చేసే ఏదైతే నార్మల్ అడల్టరేటెడ్ అనొచ్చు, లేకపోతే కొన్ని కంటెంట్ ఇష్టం ఏదన్నా చేసుకుంటున్నాడు, ఆయన పని డైరెక్టర్ గా ఆయన చేసుకుంటున్నాడు. చేసుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఆయన సినిమాలలో ఉన్న టైంలో సడన్ గా
ఒక పొలిటికల్ విషయానికి అది ఎప్పుడో తీసిన సినిమా, ఎలక్షన్స్ కంటే ముందు తీసిన సినిమా ఇప్పుడు హైలైట్ అవుతుంది, ఇప్పుడు నా పైన దానిపైన కేసులు ఉన్నాయని చెప్పి విచారిస్తున్నారు అనడం ఒక విధంగా నేనైతే కరెక్ట్ కాదు అనుకుంటున్నా. కానీ ఆయన వెళ్తే బాగుంటుంది, కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆయన వెళ్ళాలి విచారించాలి. ఏంటంటే ఆ మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా మీ టైం వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవుతారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు రియాక్ట్ అవ్వాలి. అదే జరుగుతుంది. అండ్ ఆయన దానికి నిరాకరిస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ ఆయన పైన ఇంకొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకోవచ్చు. బెటర్ ఆయన రేపో ఎల్లుండో అక్కడికి వెళ్తేనే ఇదంటూ ఒక సార్ట్ అవుతుంది, లేకపోతే ఇంకా పొడిగిస్తారు అంతే. సో చూద్దాం మరి ఎట్లా చేస్తారు, ఫ్యాన్స్ వల్ల ఎట్లాంటి మన వార్స్ అటువంటి ఏం జరగవు, కానీ జస్ట్ ఏంటంటే అక్కడ ఏమి ఇంకా ఇష్యూ లాగా క్రియేట్ అవ్వలే. సో ఫేక్ గా ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడకండి, దట్ వుడ్ బి బెటర్.